ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాలేజెస్ కి ఫేక్ పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళడం చూసాము, ఇంటి ఓనర్ ముందు ఫేక్ పేరెంట్స్ తీసుకుని వెళ్ళడం చూసాము, కానీ ఇక్కడ ఏంటో ఏకంగా పెళ్లి చూపులకి ఫేక్ పేరెంట్స్ ని తీసుకుని వెళ్లారంట. ఇంతకీ ఆ పెళ్లి చూపులు జరిగాయో లేదా ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. బాగుంది లక్ష్మణ్, ఆవిడనే చూస్తా ఉన్నా. సార్ నాదే చూస్తున్నారంట. ఏంటి ఫేస్? ఓకే ఫేస్ కాదులే. అయ్యి బాబు, అయ్యి బాబు. లక్కీ కలిసిపోయావు, వాటర్ తాగు. ఓకే గానీ ఈరోజు చాలా అందంగా ఉన్నావు, ఏంటి సంగతి? ఇదిగో నేను ఎప్పుడు వేసుకోలేదు కదా. ఏంటి మేకప్ లక్కీ, ఎలా ఉంది? నా లవర్ పేరు వైశాలి, షీఈస్ ఫ్రమ్ బెంగాలీ. సో ఆమె మాట్లాడితే కొంచెం వేరే మీనింగ్ గా ఉంటుంది అనమాట, తప్పుడు ఉద్దేశం ఏమి ఉండదు. సో పెద్ద మనిషి చేసుకుని మీరు అర్థం చేసుకోండి. లక్కీ మనం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం కదా, ఈసారి అయినా చేసుకుందామా వద్దా? ఏంటి పెళ్లి లక్కీ? పెళ్ళా? చేసుకుందామే. అయినా మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళకి మన మాట తెలియాలి కదా, అవునా కదా? ఇదంతా కాదు కానీ మన పెళ్లి గురించి ఏం చేద్దాం? వచ్చి మా పేరెంట్స్ మాట్లాడు. అసలు మీ పేరెంట్స్ నాకు ఇంట్రడ్యూస్ చేసావా? మా నాన్న ఎవరి అబ్బాయిని లవ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి లక్కీ? అంటే ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేకపోతే మీ ఇంట్లో పెళ్లి ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకోరు. మా నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, జాయింట్ ఫ్యామిలీకే ఇచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు. సార్ యాక్చువల్లీ నాకు నానే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళకి తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరేమో, ఏదో ఒకటి చెయ్యాలి. సరే నేను మా అమ్మ నాన్న తీసుకొని రేపు మీ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. లక్కీ ఇంకొకసారి, ఇప్పటి వరకు నువ్వు కొట్టావా లేదో తెలీదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే. నీ టీమ్ లో వచ్చింది బెంగాలీ, ఇప్పుడు నువ్వు స్కిట్ కొట్టాలి. ఇప్పుడు ఎలా అమ్మ నాన్నకి ఎవరైనా సెట్ చేయాలి. అరే మామా నాకు అర్జెంట్ గా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఎవరైనా నంబర్ ఉంటే పంపించరా, అమ్మ నాన్న క్యారెక్టర్లు కావాలరా. ఓకే థ్యాంక్ యూ. మా నాన్న క్యారెక్టర్ వచ్చేస్తున్నాడు. హాయ్, ఐఎమ్ కరణ్ జోహర్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ 30 ఇయర్స్ సీనియర్ సి. ఓ ఐఎమ్ లక్ష్మణ్. ఇంతకీ మీరు నాన్న క్యారెక్టర్ చేయగలరా? ఇడియట్ రాస్కల్ స్కాండల్, రోజు నా జోబు నుంచి డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ తో తిరుగుతారా? సూపర్ గా చేశారు యాక్టింగ్, నాకన్నా బాగా చేశారు కదండి. సార్ మీకన్నా ఎవరైనా బాగా చేయగలుగుతారు సార్? అమ్మ కూడా ఉండాలి కదా పెళ్లి కంటే. ఏంటి అమ్మను కూడా సెట్ చేసావా? ఎవరు సార్? చూడు నువ్వే. సార్ అదిగా సార్. ఏంటి ఇంత కత్తి లాంటి అమ్మను సెట్ చేశారండి సార్? అమ్మను సెట్ చేయడం ఏంట్రా? హాయ్ లక్ష్మణ్, నా పేరు దీపిక పడుకుని, జూనియర్ ఆర్టిస్ట్, నీకు అమ్మలా చేయడానికి వచ్చానన్న. ఐఎమ్ కరణ్ జోహర్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. నమస్కారం. ఎప్పుడు ఏ షూటింగ్ లో చూడలేరు, ఏ బ్యాక్గ్రౌండ్ లో కనబడలేరు మీరు? మీకు కార్డ్ ఉందా? చేతిలో పెద్ద రాడ్ ఉంది, చేతిలో పెద్ద రాడ్ ఉంది. రేపు మీ ఇద్దరు ఎలాగైనా నా పెళ్లిని దగ్గరుండి చేయించాలి, అమ్మ నాన్నలాగా వాళ్ళు పక్కాగా నమ్మాలి మిమ్మల్ని. ఈ లోపు మేము ఒక మాటల్లోకి వచ్చి ఒక కెమిస్ట్రీలోకి వస్తాము, మేము లోపలికి వెళ్తాము. ఓకేనా? ఎక్కడికి? అంటే బెడ్రూమ్ లోకి. ఏమనుకుంటున్నారా నన్ను? బ్రోకర్ అనుకుంటున్నావా? నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళు, మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా అన్నా ఓకే. ఇదంతా కుదరదు, దా రేపు ఉదయం అక్కడ నీ యాక్టింగ్ చూపి. ఇప్పుడు విడివిడిగా వెళ్ళిపోండి, రేపు వచ్చేసి 6 o'clock కాల్ చేయండి. రైట్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఈరోజు మన అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి అబ్బాయి తరపున అమ్మ నాన్న వస్తున్నారు. త్వరగా కానీ, 10:30 అయిపోయింది. దండలు కట్టేమంటారా? త్వరగా కానీ, ఇంకా అబ్బాయిలు రాలేదు. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు చాలా కలగా ఉన్నారండి. అంటే ఈరోజు మా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిలు రాబోతున్నారు అనమాట, అందుకే ఎలా ఉన్నాను. అబ్బాయిని నేనే అండి. ఏ నువ్వా? ఏమండి, నా టేస్ట్ అనుకున్నాను, మన అమ్మాయి టేస్ట్ కూడా బ్యాడే. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు కదా, అమ్మాయిని పిలిపించండి. సరే అమ్మాయి, అబ్బాయి వచ్చాడు, త్వరగా రామ్మా.
సరే బాబు, ఒక్కడే వచ్చావు, అమ్మా నాన్న? మా అమ్మా నాన్న కూడా వస్తున్నారు. మీ నాన్న మీ అమ్మమ్మ అలా తిరుగుతున్నాడు? వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండి. చిలకా గోరింకలాగ దగ్గరే ఉంటారు. ఏమంటే ఒక మాట్లాడితే ఏమనుకోరు మీరు? ఇప్పుడు భార్య భర్తలు కౌగిలించుకుంటే మన ప్రాబ్లం మీకు? ఎవరో భార్యను కౌగిలించుకోవడం తప్ప కానీ మీ భార్యను మీరు కౌగిలించుకోవడం. నాన్న ఇది పరాయం ఇల్లు నాన్న. రేపటి రోజు ఈ అమ్మాయి నీ భార్య అయిన తర్వాత ఇల్లు ఎవరిది? మందే. మనదే కదా, మన ఇంట్లో మనం కౌగిలించుకునే ప్రాబ్లం. రండి రండి రండి. బాబు ఏంటయ్యా ఈ గోలంతా? ఏం లేదండి, మా అమ్మ నాన్న చిన్న చిన్న అలా కొట్టుకుంటూ ఉంటారు అంతే. అరే ఈ రోజు నా పిల్లల రోజు, నీకు తెలుసు కదా మేము అలా ఏకాంతంగా వెళ్ళొస్తాం రా. అమ్మా నువ్వేనా చెప్పమ్మా, కొంచెం నేను చెప్తా ఉన్నాను. సరే బాబు తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. టాంపులు వెళ్ళిపుచ్చుకుందామా? ఏమే టైం ఆరైతుంది, నువ్వు ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? డబుల్ షిఫ్ట్ కాల్ మాట్లాడుకున్నా ఏంది? ఈ జూనియర్ సెకండ్ వచ్చాడు. మీరు బయటికి వెళ్ళండి. నా బాబు బయటికి వెళ్ళడం? ఆయన ఆయన భార్య అంటున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ? అసలు నా పెళ్ళం ఇది ఈడావుడు. నీ పెళ్ళం ఎట్లయితదిరా? ఈ షెడ్యూల్ కి ఈ స్క్రిప్ట్ కి నా భార్య రా. ఇది నీ గడ్డం, నువ్వు నీ వేషం, అది ఒరిజినల్ నా పెళ్ళం రా. నీ హైట్ దాని హైట్ చూసావరా? దాన్ని చూడరా, కరెక్ట్ నా కోసం పుట్టినట్టే ఉంది. అసలు మీ ఇద్దరు కదా ఆయన నా మొగడు. పోండి. ఏంటి బాబు ఇదంతా? ఏంటంటే ఏమీ లేదు. చెప్తా సార్, ఏమనుకోకండి, చిన్న క్లారిఫికేషన్. నేను జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్, వీడికి తల్లిదండ్రులు లేరు. ఏంటి మొత్తం అన్ని చెప్తారా? ఒరే నీ స్కిట్టే మొత్తం లేగ లేకుంటుంది కదరా, డైరెక్ట్ చెప్పేసి అందుకే ఇంత లేగ అవుతుందని చెప్పేసి. ఈ లాగ్ కావద్దని చెప్పి ఈడికే స్టాప్ చేశాను. లాగ్ కాకుండా వెళ్ళిపోదాం మనం కూడా. వెళ్ళిపోదాం, పదండి. పదలే లోపలికి, పదలే లోపలికి. నీ కరుగుతో నా పరుగు తీసుకోదరా, నా పెళ్లి ఆపేసి ఒకదరా, నా పెళ్లి ఆపేసి ఒకదరా, నా భర్త, నా భర్త సార్, నా కన్యన్ సార్. ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? లక్కీ లక్ష్మణ్, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ మీరు అందరూ బాగా చేశారు, కంగ్రాట్స్. కృష్ణ భగవాన్ గారు, లక్ష్మణ్ గారు బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ బాగుంది, ఆల్ ద బెస్ట్. ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కి.